ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ సాగిపోతున్న రైతు కష్టాన్ని తీర్చడానికి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఎన్నికలకు ముందు బూటకపు మాటలతో ఆశలు నింపి చివరికి నిరాశ మిగిల్చింది. కానీ మన జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రైతుకు అండగా నిలిచాడు. వారి కష్టాలను తన కష్టంగా భావించిన గొప్ప వ్యక్తి మన జగనన్న. ఎన్నో ఏళ్లుగా భూములపై అధికారం లేని లక్షల రైతులకు భూ యాజమాన్య హక్కుని కల్పించాడు జగనన్న. రాష్ట్రంలోని అసెన్ భూములు, చుక్కల భూములు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, కొత్తగా వ్యవసాయ అసైన్మెంట్ భూములు, ఇలా అన్నీ కలిపి 20.27 లక్షల రైతులకు 35.18 లక్షల ఎకరాలపై యాజమాన్య హక్కులు కల్పించింది జగనన్న ప్రభుత్వం. 54 లక్షల రైతులకు 7,802 కోట్ల రూపాయల ఉచిత పంటల బీమాను, 74 లక్షల రైతన్నలకు 1,834 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించింది. ఏ సీజన్లో పంట నష్టం జరుగుతుందో అదే సీజన్లలో ఇన్పుట్ సబ్సిడీగా 1,965 కోట్ల రూపాయలు కేటాయించింది. రైతు భరోసాగా కౌలు రైతులతో సహా ఇప్పటి వరకు 52 లక్షల రైతులకు 31 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం చేసింది ఒకే ఒక్క ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 2018-19లో బాబు పాలనలో -6.5% ఉండే వ్యవసాయ వృద్ధి రేటు జగనన్న పాలనలో 2022-23 నాటికి 8.2% పెరిగి ర్యాంకింగ్స్ లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ 27వ స్థానం నుండి 6వ స్థానానికి చేరింది. ప్రతి రంగాన్ని తనదైన శైలిలో ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లాడు జగనన్న. రైతుల కుటుంబాలలో నిండిన వెలుగులు కొనసాగాలంటే జగనే కావాలి, మళ్ళీ రావాలి. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.